49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఇక జగిత్యాల జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న కుర్రవాగు మధ్యలో 9 మంది చిక్కుకుపోయారు. వ్యవసాయ పనుల నిమిత్తం కుర్రవాగు దాటి వెళ్లిన బోర్నపల్లి గ్రామస్తులు వరద ప్రవాహం పెరగడంతో వాగు మధ్యలోనే ఉండిపోయారు. ఓ బాలుడితో సహా ముగ్గురు మహిళలు, 5 పురుషులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు ఓ వీడియో రికార్డ్ చేసి పంపించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందజేస్తారు. సందీప్ రావు చెప్పండి. జగిత్యాల జిల్లా జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి బోర్నపల్లి గ్రామము చివరి గ్రామం ఇది. ఇక్కడ గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇటు జగిత్యాల బోర్నపల్లి గ్రామానికి, అలాగే కడెం మండలం చిట్యాల గ్రామానికి మధ్యలో దాదాపు 200 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ క్రమంలో ఆ వ్యవసాయ భూమికి సంబంధించి నిన్న ఉదయం కొద్ది మంది 9 రైతులు కూడా అక్కడికి వారి వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లారు. ఈ ఉదయం నిన్నటి ఉదయం నుంచి కూడా రాయకల్ మండలంలో వర్షము తీవ్రంగా పడుతుంది. అయితే ఇది గమనించిన వారంతా కూడా అక్కడికి వెళ్లారు. నిన్నటి నుంచి అంటే ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగ్గా అందుబాటులో లేకపోవడము, ఇటు కుర్రవాగు ఉధృతంగా ప్రవహించడంతో వారు అక్కడే చిక్కుకున్నారు. అంటే వీరు సేఫ్ గా ఉన్నప్పటికీ గత అంటే నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఫుడ్ కూడా లేదు. అయితే ఇవాళ కాస్త వర్షం తగ్గినప్పటికీ కూడా కుర్రవాగు ప్రవహిస్తుండడంతో వారికి ఫోన్ సిగ్నల్స్ అందుబాటులోకి రావడంతో గ్రామస్తులకు ఒక వీడియో విడుదల చేసి తమని సేఫ్ గా తీసుకురావాలని కోరారు. అయితే వారు ఇప్పటికీ సేఫ్ గా ఉన్నప్పటికీ కూడా కాస్త వరద ఉధృతి తగ్గి ఆ కుర్రవాగు ప్రవాహం తగ్గితే కానీ వారు బయటకు వచ్చే పరిస్థితి లేదు. మొత్తానికైతే ఇటు అధికారులు కానీ మిగతా వారు కూడా వారికి సహాయక చర్యలు చేపట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికి ఇవాళ సాయంత్రం వరకు లేదా రేపు ఉదయం వరకు అయితే వారు అక్కడే ఉండే పరిస్థితి. ఎందుకంటే ఇటు గోదావరి నది ఉధృతంగా ప్రవహించడము, ఇటు ఆ మధ్యలో బోర్నపల్లికి చిట్యాల గ్రామానికి మధ్యలో ఈ కుర్రవాగు అనేది ఉండడము, అక్కడ 200 ఎకరాల వ్యవసాయ భూమి ఉండడంతో వీరు వెళ్ళడము, మొత్తంగా ఒకేసారి ఈ వర్షం పెరగడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మొత్తానికి ఇటు అధికారులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలేంటి, వారిని ఎలా తీసుకురావాలన్న దానిపై కష్టమైతే చూస్తున్నారు. రైట్ సందీప్ రావు, థ్యాంక్ యూ.